5 ఏళ్ల మధ్యలో ప్రభుత్వం కూలితే మిగతా కాలానికి ఎన్నికలు. అవును, ఒకప్పుడు మధ్యలో గవర్నమెంట్ పడిపోతే ఏం జరిగేది? మళ్ళీ ఎన్నికలు పెట్టేవారు, మళ్ళీ 5 సంవత్సరాల పాటు అయితే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకవేళ ప్రభుత్వం మధ్యలో కానీ కోల్పోతే మిగతా కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలానికి మాత్రమే ఎన్నికలు అయితే పెడతారు. అవును, జమిలీ ఎన్నికలపై విపత్కర అంటే వితర్కలు అయితే జరుగుతూ ఉన్నాయి. కమిటీ నివేదికలో పరిష్కారాలు కూడా ఉన్నాయన్నమాట. తొలినాళ్ళు 4 సార్లు బదిలీ జమిలీ ఎన్నికలే జరిగినాయి. ఇందిరాగాంధీ హయంలో బ్రేక్ అయితే పడిందనమాట. మళ్ళీ మోడీ పాలనలో తెర మీదకి అయితే రావడం జరిగింది. ఒకే దేశం ఒకే ఎన్నిక, దీన్నే జమిలీ ఎన్నికలు అంటూ ఉన్నాం. పార్లమెంట్కి, రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా, ఇంకా స్థానిక సంస్థలకు కూడా 3-4 నెలల్లో ఎన్నికలు క్రతువు ముగించే బృహత్తర కార్యక్రమం అన్నమాట ఇది. రామ్నాథ్ కోవింద్ కమిటీ 18 పేజీల విస్తృత నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర న్యాయశాఖ అధ్యుడు ఒక అధ్యయనం చేయటము తరిమిళ కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఇక ప్రత్యక్ష కార్యాచరణే మిగిలిందన్నమాట. ప్రజాస్వామ్య దేశంలో ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కాదని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నప్పటికీ కూడా మ్యాగజైన్ దాన్ని చేసేందుకే కసరత్తు అయితే మొదలుపెట్టారు. సో ఏది ఏమైనా ఇక్కడ నుంచి జమిలీ ఎన్నికలన్నీ ఒకసారే జరుగుతాయన్నమాట మొత్తం అన్నీ కూడా. ఇక మధ్యలో ఏదైనా ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వం కోల్పోతే ఆ మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు అయితే మళ్ళీ పెట్టుకుంటారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో.